సో వాట్సప్ లెజెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు ఏజిఎస్సీ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 44. మంచి మంచి న్యూస్ అవుతున్నాయి. ఒకవేళ ఛానల్కి కొత్త వచ్చుంటే డిస్క్రిప్షన్ చదివి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ది న్యూస్. సో ఫస్ట్ వచ్చేసి ఒక జనరల్ న్యూస్ గురించి అయితే మాట్లాడుకుందాం. జస్ట్ నిన్ననే జరిగింది. సో నిన్న ఏం జరిగిందంటే ఆల్మోస్ట్ 12 PM నుండి చాలా వరకు ల్యాప్టాప్స్ కానీ పీసీస్ కానీ స్టార్బక్స్లో కానీ ఇట్లా ఎంఎన్సీస్ కంపెనీస్లో కానీ లేదంటే ఎయిర్పోర్ట్స్లో కానీ ఇవన్నీ సడన్గా రీస్టార్ట్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. ఓకే, సో ఈ రీస్టార్ట్ ఎందుకు అయింది అంటే బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఇది వచ్చి అయితే రీస్టార్ట్ అయింది. ఈ బ్లూ స్క్రీన్ ఆఫ్ ది డెత్ ఏంటంటే మీరు థంబ్నైల్లో చూసి ఉండొచ్చు, ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇది వచ్చేసి ఏంటంటే మనకి నార్మల్గా ఎప్పుడు జరుగుతుంది అంటే ఏదన్నా మనకి వైరస్ వచ్చినప్పుడు పీసీలో కానీ లేదంటే ఏదైనా సర్టెన్ ఫైల్ ఏదైనా మిస్ అయినప్పుడు కానీ లేదంటే ఏదన్నా ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి కైండ్ ఆఫ్ రిపేర్ చేసుకుని సెల్ఫ్ రిపేర్ లాగా ఇట్లా ఒక బూటింగ్ స్క్రీన్లకు అయితే పోతుంది అనమాట. సో ఇష్యూ అది. సో ఇది సడన్గా ల్యాప్టాప్స్ అన్నిట్లో వచ్చేసింది అక్కడ కంపెనీస్లో. ఈవెన్ ఎమర్జెన్సీ 911 ఉంటుంది కదా వాళ్ళకి ఫార్ అమెరికాలో, సో ఈవెన్ అది కూడా సర్వీస్ పనిచేయడం ఆగిపోయింది దీనివల్ల. ఇది ఎట్లా వస్తుందంటే కంటిన్యూగా రీస్టార్ట్ అవుతూనే ఉందంట. సో ఫర్దర్గా ముందరికి పోలేకపోయారు, దీనివల్ల ఏరోప్లేన్స్ డిలే అయిపోయినాయి. సో అట్లా ఈ ఇష్యూస్ అయితే జరిగినాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ ఇష్యూ ఎందుకు జరిగింది అని అంటే అందరు ఏం స్పెక్యులేట్ చేస్తున్నారంటే ఇది హ్యాక్ అయ్యి ఉండొచ్చు అని. ఎందుకు అంటే ఈ ఆఫీసెస్లో యూజ్ చేసే ల్యాప్టాప్స్ కానీ లేదంటే ఇట్లా ఏవైతే కంపెనీ పర్పస్ యూజ్ చేసే ల్యాప్టాప్స్ ఉంటాయో దీంట్లో మోస్ట్లీ ఒక సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది అన్నమాట, క్లౌడ్ స్ట్రైక్ అనే కంపెనీది. ఇది ఎట్లా అంటే మన కంప్యూటర్లో యాంటీవైరస్ ఎట్లుంటుందో వాళ్ళకి అట్లాంటిదని అనుకోండి. కాకపోతే ఇది ఓఎస్ లెవెల్లో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది. ఓకే, ఓఎస్ లెవెల్ ఉంటుంది. సో ఇది ఏం చేసిందంటే వీళ్ళు రీసెంట్ ఒక అప్డేట్ రిలీజ్ చేశారు, అదే ఈ ఇష్యూ జరిగేటట్టు చేసిందని అందరూ స్పెక్యులేట్ చేస్తున్నారు. ఆర్ఎల్స్ ఆ కంపెనీ హ్యాక్ కావడం వల్ల మేబీ మొత్తం వరల్డ్ వైడ్ కంప్యూటర్స్ ఇట్లా అవ్వడం జరిగింది అన్నట్టు ఇంకొందరు అంటున్నారు. సో అఫీషియల్గానే అయితే న్యూస్ అయితే ఎక్కడి నుండి అయితే ఏం లేదు, ఇదైతే జరిగింది. ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది. సో ఫస్ట్ గేమింగ్ న్యూస్ వచ్చేసి మనకి, సో మీరు ఒకవేళ ఎపిక్ గేమ్స్ యూజ్ చేస్తుంటే పీసీలా, ఓకే ఇది కంప్యూటర్ గేమ్స్ ఆడేటోళ్ళకి, మీరు స్క్రీన్ మీద చూస్తున్న రెండు గేమ్స్ అయితే ప్రజెంట్ ఫ్రీ అవుతున్నాయి. సో వెళ్ళి రిడీమ్ చేసుకోండి. ఓకే, జూలై 25 వరకు టైం ఉంది, వెళ్ళి రిడీమ్ చేసుకోండి. ఓకే, అండ్ రిడీమ్ చేసుకోండి. చేసుకునే ముందు మొత్తం ఈ గేమ్ యొక్క మెయిన్ పేజ్ ఓపెన్ చేసినాక కింద రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అవి చెక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి స్నాప్డ్రాగన్ ఇండియా నుండి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ మీద ల్యాప్టాప్స్ అయితే రాబోతున్నాయి. అండ్ ఈ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తోటి వచ్చే ల్యాప్టాప్స్ ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ఇంటెల్ ప్రాసెసర్కి కాంపిటీషన్ లాగానైతే వస్తున్నాయి అన్నమాట. ఓకే, అండ్ వీళ్ళు జూలై 30 రోజు ఢిల్లీలో ఒక అనౌన్స్మెంట్ అయితే జరగబోతుంది అని అయితే ఒక పోస్ట్ అయితే పెట్టారు. అండ్ 2 హిస్టారికల్ అనౌన్స్మెంట్స్ అని అయితే చెప్తున్నారు అన్నమాట. అండ్ దీంట్లో మనము వీళ్ళ యొక్క ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో దాని యొక్క పేజ్ చూస్తే మనకు తెలుస్తుంది ఏంటంటే ఒక హ్యాండ్ హెల్డ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ ఒక VR హెడ్సెట్ అవుతుంది. అండ్ మోస్ట్లీ వాచ్, ఇయర్బర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి, ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి. ఓకే, నేనేమనుకుంటున్నా అంటే మోస్ట్లీ ఒక మంచి బ్యాటరీ పవర్ తోటి ఒక హ్యాండ్ హెల్డ్ అయితే తీసుకొస్తారు అనుకుంటున్నా. VR అయితే నాకు అంత నమ్మకం లేదు. ఓకే, బట్ ల్యాప్టాప్ అయితే యాజ్ ఐ సెడ్ చెప్పిన కదా ప్రాసెసర్ తోటి వస్తున్నాయి అని చెప్పేసి, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ తోటి వస్తున్నాయి అని చెప్పి, సో అది అనౌన్స్ చేయవచ్చు అట్లా. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రీసెంట్ మనకి ప్రిడిక్షన్ ఉంటుంది, మీకు తెలిసిందే గెన్షన్ ఇంపాక్ట్ నెక్స్ట్ వర్జన్ రాబోయే ముందు ఆ వర్జన్లో ఎన్నిగనం పుల్స్ వస్తాయని ఒక ప్రిడిక్షన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది వర్జన్ 5.0లో మనకి రాబోయే పుల్స్ యొక్క ప్రిడిక్షన్ ఇది. సో F2P ప్లేయర్స్కి వచ్చేసి టోటల్ 110 పుల్స్ అయితే వస్తాయి అన్నట్టు ప్రిడిక్ట్ అయితే చేస్తున్నారన్నమాట. దట్ టు ఇంక్లూడింగ్ యానివర్సరీ రివార్డ్, 20 పుల్స్ యానివర్సరీ రివార్డ్ చేసుకున్నారు. సో తెలిసిందేగా ఎక్వియర్డ్ ఆడు. ఓకే, అండ్ దీని తర్వాత న్యూస్ కూడా గెన్షన్ ఇంపాక్ట్ గురించే. సో రీసెంట్గా ఒక బగ్ వచ్చింది. ఓకే, సో దాని మీద చైనీస్ గెన్షన్ ప్లేయర్స్ అయితే కోర్టు దాకా పోనీ కూడా సిద్ధమయ్యారు. ఏంది అంటే న్యూవెలెట్ రిలీజ్ అయినప్పుడు యాక్చువల్గా ఒక కైండ్ ఆఫ్ బగ్ తోటి రిలీజ్ అయింది అనమాట. ఆ బగ్ ఏం చేస్తుంది అంటే న్యూవెలెట్ మనము ఛార్జ్ అటాక్ చేసినప్పుడు ఇట్లా మనం ఫిడ్జెట్ స్పిన్నర్లా తిప్పుతాం కదా న్యూవెలెట్ని, పీసీలో ఆడే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, సో అది యాక్చువల్లీ చిన్న బగ్ వల్ల ఆ ఫిడ్జెట్ స్పిన్నర్ అయితే మన ఫిడ్జెట్ స్పిన్నర్ న్యూవెలెట్ అయితే మనకి చేయనీకి వచ్చేది. ఓకే,
అయితే వీళ్ళు అది ఇమీడియట్గా ఆ రోజే దాన్ని ప్యాచ్ చేయకుండా ఇప్పటిదాకా వెయిట్ చేసి రీసెంట్గా అప్డేట్లో ప్యాచ్ చేయడం వల్ల చైనీస్ కమ్యూనిటీ ప్లేయర్స్కి అయితే చాలా కోపం వచ్చేసిందనమాట. చైనాలో వచ్చేసి బీటా వర్జన్స్లో ఇట్లాంటివి ఉంటే మీరు సెట్ చేసుకోవచ్చు, బట్ రిలీజ్ అయినాక క్యారెక్టర్స్ని నర్ఫ్ చేస్తే ఇదైతే సీరియస్ కేస్ కిందకైతే కన్సిడర్ చేస్తారు, దానికి సీరియస్గా అయితే పని చేస్తారు చైనీస్ లా ప్రకారం. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ప్లేయర్స్కి అందరికీ ఒక 10 ఫ్రీ పూల్స్ అయితే ఇచ్చిందనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గేమింగ్ న్యూస్ వచ్చేసి మనకి వంకాయ స్టార్ రైల్ నుండి. వంకాయ స్టార్ రైల్ 2.4 వర్జన్ స్ట్రీమ్ అయితే జరిగింది నిన్న. సో ఫస్ట్ వచ్చేసి బ్యానర్స్ గురించి చూద్దాం. వర్జన్ 2.4లో ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి మనకి యున్లిన్ ఈమ డిస్ట్రక్షన్ క్యారెక్టర్, ఫిజికల్ డిపిఎస్ ఈమె. ఓకే, ఈమె వచ్చేసి టోటల్ కౌంటర్ అటాక్స్ మీదనే కంప్లీట్ కిట్ అయితే డిపెండ్ అయ్యి ఉంది ఈమెది. మార్చ్ కొత్త ఎలిమెంట్ ఇమాజినరీ హంట్, సో ఆమెతోటి ఈమె పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఓకే, ఒకవేళ మీకు ఈమె కావాలంటే మీరు ఈమెకు ట్రై చేయొచ్చు. ఈమెతోటి ఫేజ్ వన్లో మనకు వచ్చేసి హువాహువా వస్తుంది, అబండెన్స్, విండ్ యూజర్, హీలర్ ఈమె. ఫేజ్ టూలో వచ్చేసి పేరు తప్పు వలికితే ఐఎమ్ సారీ, ఓకే, జైక్వి నెహలిటి క్యారెక్టర్, వీడు ఫైర్ యూజర్. వీడొచ్చేసి ఆక్రాన్ టీమ్స్కి పర్ఫెక్ట్, వీడు ఓకే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. వీడు బర్స్ట్ యూజ్ చేసినప్పుడు ర్యాండమ్గా డీబఫ్స్ అయితే అప్లై చేస్తాడు ఆపోనెంట్స్కి, దానివల్ల మన ఆక్రాన్కి అల్టిమేట్ యూజ్ చేయడానికి పాయింట్స్ అయితే జల్ది వచ్చేస్తాయి అట్లా. అండ్ వీడితో పాటు స్పార్కిల్ అయితే రాబోతుంది. సో మోస్ట్లీ నేను హువాహువా ట్రై చేస్తాను అండ్ ఈ జైక్వి గానికి అయితే ట్రై చేస్తాను నేను అట్లా. అండ్ వీళ్ళు వీళ్ళ రెస్పెక్టివ్ వెపన్స్ తోటి అయితే వస్తున్నారనమాట. దాని తర్వాత మనకి గిఫ్ట్ ఆఫ్ ఒడిస్సీ, ఇది 7 డే లాగిన్ ఈవెంట్ ఇది మనకి. అండ్ దాంతోపాటు మార్చ్ 7ని మనము హంట్ క్యారెక్టర్కి అప్గ్రేడ్ చేయడానికి మెటీరియల్స్ అండ్ దానికి రిలేటెడ్ క్వెస్ట్ అయితే రాబోతుంది. అండ్ ఇందులోనే మనకు మార్చి యొక్క ఐడియల్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి వీళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేశారు, స్టార్ రైల్ కొలాబరేషన్ విత్ ఫేట్ స్టే నైట్ సిరీస్ తోటి. ఇది వచ్చేసి మనకి మిగతా ఇన్ఫర్మేషన్ మెల్లగా అనౌన్స్ చేస్తా అంటున్నారు, అది కూడా Q3 2025లో అయితే అనౌన్స్ చేస్తా అంటున్నారు. సో చూడాలి మరి ఏం అనౌన్స్ చేస్తారో, ఏమైనా ప్లేయబుల్ క్యారెక్టర్స్ అటు నుండి ఇటు వస్తాయా లేదంటే చూద్దాం, ఇక వెయిట్ చేయాలి తప్పదు. అండ్ ఇప్పుడు వచ్చేసి యానిమే న్యూస్ గురించి అయితే మాట్లాడదాం. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి జపాన్ యొక్క ట్రక్ ఇండస్ట్రీ, వీళ్ళు వచ్చేసి ఇసకాయ యానిమేస్ని అండ్ మాంగాస్ని అయితే కైండ్ ఆఫ్ తిడుతున్నారనమాట. ఎందుకు అంటే ఈ ఇసకాయ యానిమేస్ వల్ల అండ్ ఇసకాయ రిలేటెడ్ మాంగా వల్ల మాకు ఈ యొక్క ట్రక్ ఇండస్ట్రీకి చాలా బ్యాడ్ రెప్యుటేషన్ అయితే వచ్చేసింది అని అయితే అంటున్నారనమాట. సో మనందరికీ తెలిసిందే, అవర్ బిలవ్డ్ ట్రక్ కున్ వచ్చేసి ఒక మెయిన్ హీరోని సెలెక్ట్ చేసుకుంటాడు, వాడిని గుద్దేసి వాడిని అయితే ఇసగాయలకు అయితే పంపిస్తాడు. సో అట్లా కొంచెం తిడుతూ చెప్తున్నారనమాట అట్లా. నెక్స్ట్ వచ్చేసి నరుటో ఎక్స్ టీనేజ్ మ్యూటెంట్ నింజా టర్టిల్స్. సో ఈ వీళ్ళిద్దరి మధ్యలో క్రాస్ ఓవర్ మాంగా ఆర్ ఎల్స్ కామిక్ లాంటిది అయితే రాబోతుంది. ఇది వచ్చేసి మనకి అక్టోబర్ 2024లోనే అయితే రాబోతుంది అన్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఐఎంబిడి ప్రజెంట్ ఇప్పటిదాకా 2024లో టాప్ 10 షోస్ని అయితే చూపించిందనమాట వాళ్ళ యొక్క లిస్ట్లో. సో అందులో టాప్ 6లో వచ్చేసి 6th ప్లేస్లో బాయ్స్ ఉంది, టాప్ 5లో వచ్చేసి ఫాల్అవుట్ ఉంది, 4లో వచ్చేసి ది బియర్ అంట, అదేందో నాకు తెలియదు. అండ్ టాప్ 3లో వచ్చేసి ఎక్స్మెన్, ఇది 1997 సిరీస్ది. అండ్ దాని తర్వాత వచ్చేసి టాప్ 2లో వచ్చేసి షోగన్ ఉంది. అండ్ టాప్ 1లో వచ్చేసి వన్ పీస్ అయితే ఉందన్నమాట. సో ఇందులో మీ ఫేవరెట్ షో ఏది ఉంది కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇప్పుడు రీజనల్ డబ్స్ గురించి అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి టోమోచాన్ ఈజ్ ఎ గర్ల్, ఇది మనకి తమిళ్ తెలుగు డబ్ అయితే ప్రజెంట్ క్రంచీ రోల్ అవైలబుల్ ఉంది, ఎపిసోడ్ 1 to 13. ఓకే, అండ్ దాని తర్వాత జూమ్ 100 బకెట్ లిస్ట్ ఆఫ్ డెడ్, ఇది కూడా మనకి తమిళ్ అండ్ తెలుగులో అవైలబుల్ ఉంది, ఎపిసోడ్స్ 1 to 12 క్రంచీ రోల్లో. ఓకే, దాని తర్వాత అప్కమింగ్ రీజనల్ డబ్స్ గురించి అయితే చూద్దాం. సో జూలై 25 నుండి ఆలియా సమ్టైమ్స్ హైడ్స్ హర్ ఫీలింగ్స్ ఇన్ రష్యన్, ఇది వచ్చేసి మనకి హిందీ తమిళ్ తెలుగులో అయితే అవైలబుల్గా కాబోతుంది జూలై 25 నుండి. అండ్ జూలై 26 నుండి ట్విలైట్ అవుట్ ఆఫ్ ఫోకస్, ఇది హిందీలో అయితే అవైలబుల్గా ఉంటుంది మనకి. జూలై 28 నుండి ది ఎలూజివ్ సామురాయ్, ఇదైతే హిందీలో అవైలబుల్ ఉంటుంది. జూలై 29కేమో టవర్ ఆఫ్ గాడ్ సీజన్ 2 అయితే హిందీలో అవైలబుల్ ఉంటుంది విత్ యూట్యూబర్ లెజెండ్, ఇది వచ్చేసి హిందీలో అవైలబుల్ ఉంటుంది.
దాని తర్వాత పిస్టోరియా పాండ్ అండ్ సోడ్ ఇది వచ్చేసి హిందీ తమిళ్ తెలుగులోనే అయితే అవైలబుల్ ఉంటుంది. జూలై 31కి వచ్చేసి నో లాంగర్ అలౌడ్ ఇన్ అనదర్ వరల్డ్ ఇది వచ్చేసి హిందీ తమిళ్ తెలుగులోనే అయితే అవైలబుల్ ఉంటుంది. ఆగస్ట్ 3 వచ్చేసి బై బై ఎర్త్ ఇది వచ్చేసి హిందీ తమిళ్ తెలుగులో ఉంటుంది. అండ్ దాని తర్వాత ఆగస్ట్ 4కి వచ్చేసి మనకి వై డస్ నోబడీ రిమెంబర్ మీ ఇన్ దిస్ వరల్డ్ ఇది వచ్చేసి హిందీలా. నెక్స్ట్ వచ్చేసి అదే టూ మెనీ లూజింగ్ హీరోయిన్స్ హిందీ తమిళ్ తెలుగులో అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఇవన్నమాట అప్కమింగ్ రీజనల్ డబ్స్ వచ్చేసి మనకి. సో క్రంచీరోల్ సబ్స్క్రిప్షన్ ఉంటే మీరైతే ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే అండ్ ఇప్పుడు ఇంగ్లీష్ డబ్స్ అయితే చూసుకుందాం అవైలబుల్ ఉన్న ఇంగ్లీష్ డబ్స్. దట్ టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ అ స్లైమ్ ఎపిసోడ్ 61 అయితే క్రంచీరోల్లో ప్రజెంట్ అవైలబుల్ ఉంది. డెడ్ డెడ్ డీమన్స్ డిస్ట్రక్షన్ ఎపిసోడ్ 8 ప్రజెంట్ క్రంచీరోల్లో అయితే అవైలబుల్ ఉంది. సుకిమిచి మూన్లిట్ ఫ్యాంటసీ సీజన్ 2 ఎపిసోడ్ 25 లాస్ట్ ఎపిసోడ్ ఇది ఇది వచ్చేసి మనకి క్రంచీరోల్లో అయితే అవైలబుల్ ఉంది. డీమన్ స్లేయర్స్ హాషిరా ట్రైనింగ్ ఆర్క్ ఎపిసోడ్ 3 క్రంచీరోల్లో అయితే అవైలబుల్ ఉంది. దాని తర్వాత ది డ్యూక్ ఆఫ్ డెత్ అండ్ హిజ్ మెయిడ్ సీజన్ 3 ఎపిసోడ్ 11 ఫైనల్ ఎపిసోడ్ ఇది క్రంచీరోల్లో అయితే అవైలబుల్ ఉంది. దాని తర్వాత ముషోకో టెన్సే జాబ్లెస్ రీఇన్కార్నేషన్ సీజన్ 2 ఎపిసోడ్ 23 అయితే మనకి క్రంచీరోల్లో అయితే అవైలబుల్ ఉంది. దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్ నొకోటాన్ ఎపిసోడ్ 2 డబ్ అయితే ప్రైమ్ వీడియోస్లోనే అయితే అవైలబుల్ ఉంది. అండ్ దాని తర్వాత మై హీరో అకాడమియా సీజన్ 7 ఎపిసోడ్ 9 డబ్ అయితే క్రంచీరోల్ అవైలబుల్ ఉంది. దాని తర్వాత కైజు నెంబర్ 8 ఎపిసోడ్ 12 లాస్ట్ ఎపిసోడ్ క్రంచీరోల్లోనే అయితే అవైలబుల్ ఉంది. దట్స్ ఫర్ దిస్ వీడియో లెజెండ్స్. అండ్ ఒకవేళ మీకు వీడియో నచ్చిన ఉంటే షేర్ చేయడం మర్చిపోకండి, లైక్ కొట్టడం కూడా మర్చిపోకండి. అండ్ ఛానల్ కొత్త వచ్చి ఉంటే డిస్క్రిప్షన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.